హైకోర్టు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టులో విచారణ ముగిసింది. ప్రభుత్వం వేసిన అపీల్ పిటిషన్ రేపటికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. ఈ రోజు జరిగిన విచారణలో ఇరువురి వాదనలు విన్న హైకోర్టు అపీల్ పిటిషన్ను రేపటికి వాయిదా వేస్తున్నట్లుగా తెలిపింది. ప్రభుత్వం వేసిన రిట్ అపీల్ పిటిషన్ మెయింటబుల్ కాదని న్యాయవాది సీతారామమూర్తి వాదనలు వినిపించారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పునే కొనసాగించాలని హైకోర్టును కోరారు. రైట్ ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా చెప్పండి. యామిని ఎమ్మెల్యేల ఎర్ర కేసులో ఇప్పటికే సుదీర్ఘంగా వాదనలు విన్నటువంటి హైకోర్టు ధర్మాసనం, ఏదైతే ప్రభుత్వం వేసుకున్నటువంటి అప్పీల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇరువురి వాదనలు, ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో పిటిషనర్ తరపు వాదనలు, అలాగే ప్రభుత్వం తరపు ఉన్నటువంటి న్యాయవాది వాదనలు, ఇద్దరు ఇరువురి వాదనలు విన్నటువంటి హైకోర్టు ధర్మాసనం రేపు 12 గంటలకు ఈ తీర్పుని వాయిదా వేస్తూ ఇప్పటి కీలక సమాచారాన్ని అయితే ఇచ్చింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇది పిటిషన్ ఏదైతే ఉందో పిటిషన్ రీజనబుల్ కాదు, అలాగే ఈ పిటిషన్ వేసే అర్హత ప్రభుత్వానికి లేదు అన్న కోణంలోనే ఇప్పటికే ప్రభుత్వం తరపు పిటిషనర్స్ తరపు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వారు వివరించడం జరిగింది. ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పిటిషనర్గా ఉన్నటువంటి పైలట్ రోహిత్ రెడ్డి కావచ్చు, అలాగే ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకి సంబంధించినటువంటి సుదీర్ఘ వాదనలు ఇది ఇందులో కేవలం పారదర్శకంగా లేదు అన్న కోణంలోనే ఇందులో నేరుగా సీఎం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇన్వాల్వ్ అయి ఉన్నారనే పిటిషనర్ తరపు న్యాయవాదులు వివరించడం జరిగింది. అలాగే ప్రభుత్వం తరపు పీపీ కూడా దీనికి సంబంధించి సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. గతంలో ఉన్నటువంటి కేసులు ఏదైతే ఉన్నాయో వాటిని వివరిస్తూ దాన్ని కంపేర్ చేస్తూ హైకోర్టు ధర్మాసనానికి అప్పీల్ చేయడం జరిగింది. ప్రస్తుతం క్రిమినల్ అప్పీల్ పిటిషన్ కేసులో సుప్రీంకోర్టు మాత్రమే దీనికి అర్హత అనేసి హైకోర్టు ధర్మాసనం దీన్ని విచారించే అర్హత లేదు అన్న కోణంలోనే హైకోర్టు ఈరోజు కీలక సమాచారాన్ని అయితే ఇచ్చింది. యామిని రైట్, థ్యాంక్ యూ షా.